అసలు నేను రాజకీయాల నుండి వదిలేసుకుంటాను మా ఊర్లో రాజధాని పెట్టమన్నట్టుగా ఉంది నీ వ్యవహారం పదమూడు జిల్లాలను వదిలేసి అమరావతిని నువ్వు ఎంచుకున్న నాలుగు గ్రామాలకు రాజధాని కావాలని కోరుకోవడము ఇది చాలా తప్పు నువ్వు రాజకీయంలో ఉన్నావా లేకపోతే ఇంకెక్కడన్నా ఉన్నావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు రాజధాని అనేది ఒక నాలుగు గ్రామాలు ఇరవై తొమ్మిది గ్రామాలు లేకపోతే ముప్పై మూడు వేల ఎకరాలతో రాజధాని అవ్వదు రాజధాని అంటే పదమూడు జిల్లాలు డెవలప్ అవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు అది నిర్ణయించుకున్నాడు రాజధాని నువ్వు పెట్టని అంటే నువ్వెందుకు పెట్టలేకపోయావు నువ్వెందుకు చేయలేకపోయావు నీ వల్ల కాకనే కదా నీకు డబ్బులు దా నువ్వు మానేసింది పొలాలు అమ్మి నువ్వు రాజధాని పెట్టమని ఈ కొత్త డ్రామాలు ఎందుకు నీకు నువ్వు మా కావాలంటే రిజైన్ చేయి నీ ఇరవై మంది ఉన్నారు కదా ఇరవై మందితో రిజైన్ ఇచ్చేసి ఎలక్షన్కి రా ఎలక్షన్లకైనా నువ్వు ఇరవై సీట్లు నువ్వు గెలుచుకుంటే అప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తాడు రాజధాని మీద వాళ్ళకు అక్కడే ఉండాలి కాబట్టి కోరుకుంటున్నారని నిర్ణయం తీసుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు కానీ నీ కళ్ళబొల్లి మాటలు నమ్మి నువ్వు దోచుకున్న దోపిడీని ఇంకా దోచుకోవాలన్న ఉద్దేశంతో నీకు నువ్వు కొన్న భూములు నీ బినామీలు కొన్న భూములన్నీ అమ్ముకుంటే నాకు లక్షల కోట్లు వేల కోట్లు వస్తాయనే నమ్మకం ఉంది కాబట్టి నువ్వు అదే పట్టుబడుతున్నావు ఎవడన్నా రాజ్ రాష్ట్రం డెవలప్ అవుతుందని కోరుకుంటారు కానీ లేదు లేదు అన్నీ ఇన్ని నాలుగు గ్రామాల దగ్గర పెట్టమని చెప్పడం అనేది చాలా ఆస్వాస్పదం అసలు ఎవరు సమర్థించరు దీన్ని నువ్వు తీసుకున్న నిర్ణయం నువ్వే చేయలేకపోయావు ఇతరుల మీద ఎందుకు బట్టి ఏడుస్తావు టీడీపీ వర్గీయులు ఎవరు కుట్రలు చేయట్లేదు చంద్రబాబు నాయుడు బినామీలు మాత్రమే చేస్తున్నారు టీడీపీలో ఉన్న ఎమ్మెల్యేలు ఇప్పుడు వైజాగ్లో ఉన్న నలుగురు ఎమ్మెల్యేలు రాయలసీమలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు వాళ్ళైన ఒప్పుకోవాలిగా వాళ్ళు కూడా ఒప్పుకోవట్లేదుగా నిన్ను సమర్థించిన వాళ్ళైతే ఈ పాటికి మీరు అందరూ పోగోవాల్సి ఉంది నిన్ను ఎవరు సమర్థించట్లేదు కాబట్టి నువ్వు ఏదో జూమ్ నుండి అక్కడి నుండి ఇసురుతున్నావు తప్ప నువ్వు దోచుకున్న అంతా ఎక్కడ పెట్టావు ముందు అది ఎక్కడ ఉందో చెప్పు అప్పుడు రాజధాని డెవలప్ చేయడానికి మేము సిద్ధమే రాజధాని డెవలప్ చేయమన్నట్టు రాజధాని తీసేయట్లేదు కదా రాజధాని ఇక్కడే ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు వేసిన సవాళ్ళకు స్వీకరించవలసిన అవసరం లేదు నువ్వేంటి సవాలు వేసేది నువ్వు సచ్చినోడితో సమానం నీకు లేదు నీ పార్టీకి అనుమతిగా ఈ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు నీ పార్టీ ఉండదు పోటీ చేయడానికి కూడా నీకు మనసులు దొరకరు నీ స నీకు మేము సవాల్ నువ్వు మాకు సవాల్ ఇస్తడమేంటి జగన్మోహన్ రెడ్డి గారికి సవాలు ఇచ్చినంత దమ్ము నీకు లేదు అయిపోయింది ఆ సీన్ నీ సవాల్కు మేము స్వీకరించాల్సిన అవసరం మాకు లేదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి